నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు ఆరుఢ చక్ర సామ్రాట్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీస్ థ్యాంక్ యూ గురుగారు గురుగారు మరి మెయిన్ రాశి మీద దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందంట ఇక్కడ మేన రాశి చెప్పే ముందు ఎవరో నాకు ఒక నా ఫాలోయర్స్ అంటే నా ఫేస్బుక్ పేజీ ప్రశ్నారూఢం ఫేస్బుక్ పేజీ దాదాపు ఒక ఇరవై ముప్పై వేల మంది ఉంటారు పర్సనల్గా నాకు ఫాలోయర్స్ చాలామంది ఉన్నారు ఇక నా వీడియోస్ అవి ఏదో భగవంతుడి దగ్గర బాగానే పోతున్నాయి ఒక అందులో ఒక ఫాలోయర్స్ ఒక ఆయన నాకు ఒక వీడియోని మా ఆఫీస్కి షేర్ చేశాడు అందులో నేను పేర్లు ఉదహరించను కానీ ఒక స్వామి ఆయన జాతకాలు చెప్తాడు నిజంగా సైకోలు జ్యోతిష్యాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది అతన్ని చూశాక నిజంగా చెప్తున్నా ఒక సైకో ఇలా జ్యోతిష్యం చెప్పి ఇలా కూడా జనాల్ని మెంటల్గా టార్చర్కి గురి చేస్తాడా అని అనిపించింది నాకు అయితే పేర్లు బయట పెట్టడం వాళ్ళ నా నా సంస్కారం కాదు నా సభ్యత కాదు సో కాబట్టి నేను మీనరాశి గురించి ఆయన చెప్పింది ఏంటంటే మీరు పరమ దారుణం దరిద్రం ఇట్లా చెప్పున్నాడు నేను చెప్తున్నాను మీనరాశికి వ్యయస్థానం పూర్వజన్మ కర్మస్థానంలో శని వస్తాడు ధనాన్ని చూస్తాడు రుణాన్ని చూస్తాడు అట్లాగే మీ భాగ్యాన్ని పితృస్థానాన్ని కూడా చూస్తాడు ధన రుణ పితృ ఈ స్థానాల మీద శని ప్రభావం ఉండడం వల్ల మీరు ఎవరినైనా ధనం ఇచ్చి అది హోల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు కష్టం నేరుగా ఎవరికి నేరుగా కష్టం ఇప్పుడు దాకా బాగుంది వెంటనే కష్టం ఎందుకు వచ్చేస్తుంది రాదు కదా అంటే మనం ఏదో ఒక 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 యాక్టివ్ ఉంటే రియాక్టివ్ అనేది వస్తుంది యాక్షన్ రియాక్షన్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు బాగా ఉంది మీరు ఇప్పుడు బా ఇప్పుడు దాకా బాగున్నారు అంటే జాన్ ట్వంటీ సిక్స్ నుంచి మీకు దరిద్రం అని చెప్తున్న దాన్ని బట్టి చెప్తున్నా మీకు రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వైస్ డెసిషన్స్ ఇప్పుడు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ ఏప్రిల్ దాకా కూడా ఆ పెట్టుబడులు యోగ స్థితిలోకి వెళ్ళేటట్టుగా అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ లా లీగల్గా కానీ అట్లాగే జాతక పరంగా కూడా మీకు అది యోగమా కాదా అని కూడా చెక్ చేసుకొని మీరు వెళితే ఇబ్బంది ఉండదు అట్లాగే భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు కొత్తగా దంపతులు వాళ్ళు కొంచెం రీజన్స్ తీసుకొని వెళితే తప్పనిసరిగా మంచిగానే ఉంటాయి అంటే మనం ఎంచుకునేటప్పుడు చాయిస్ లేకుండా గబగబా ఏదో ఎంచేసుకుంటే పడుకున్న గాడిని లేపు తనించుకున్న సామెంట్ ఏ రాశికి వస్తుంది అదికో మెయిన్ రాశి అవసరం లేదు ప్రతి రాశికి వస్తే చాయిస్ అనేది ఎతికి చూసుకొని మీకు అన్ని రకాలుగా యోగం అన్న దాని మీద పట్టుకొని గ్రహాన్ని బట్టి కూడా యోగాన్ని పట్టుకుంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా సో మెయిన్ రాశి వారికి ఏమవుతుందంటే పితృవుకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఎక్కువగా కోర్టుకి వెళ్లకుండా పితృవర్గం అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి తండ్రితో అభిప్రాయ భేదాలు ఉంటాయి సో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఆయనకి ముఖ్యమైన వ్యక్తుల్ని మీరు మధ్యవర్తులుగా కూర్చోబెట్టి మీకు ఉన్న సమస్యను పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేయాలి అట్లాగే మీకు రుణం రోగశత్రుమిత్రం అంటే అప్పులు ఇచ్చున్నారు ఇదివరకు ఆ ఇచ్చిన అప్పుని వాడు ఇవ్వటం లేదు అథెంటికేషన్ కూడా లేదు సో కనీసం ఒక వాడికి వాడికి ఎవరో ఒకడు ఉంటాడు ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఉంటాడండి చెక్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది గమనించాలి మనం ఇప్పుడు నాకు శత్రువు అయినవాడు వాడు మీకు మిత్రుడు అవుతాడు మీకు మిత్రుడైన వాడు నాకు శత్రువు అయినప్పుడు నాకు నాకు మిత్రుడు అన్నవాడు వాడికి శత్రువు అవుతాడు సో ఎవరికి ఎవరు శత్రువులు కాదు ఎవరికి ఎవరు మిత్రులు కాదు మొత్తం మీద ప్రపంచంలో ఒకడు ఎదుగుతుంటే ఇంకోడు లాగుతుంటాడు ఇంకోడు ఎదుగు ఒకడు ఎదిగినప్పుడు వాడు ఇంకోడిని కిందకి తొక్కడానికి ప్రయత్నం చేస్తుంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు అవతల వాడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాడి యొక్క బలహీనతను ఎతకండి వాడు అప్పివ్వాలనే ఓటు వెళ్ళాలకండి వాడి బలహీనత ఏంటి వాడిలోని వీక్ పాయింట్స్ ఏంటి వాడు ఎక్కడెక్కడ వీక్లో ఉన్నాడో కొంచెం స్పై ఇంటెలిజెన్స్ కనుక ఉపయోగించి మీరు బాగా ఆలోచిస్తే వాళ్ళ వీక్ పాయింట్ మీరు తెలుసుకుంటే ఆ వీక్ పాయింట్ని పట్టుకొని పెద్ద మనుషులని పెట్టి పంచాయతీ చేసుకొని మీకు రావాల్సింది క్లైమ్ చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలుస్తుంది అయితే భగవద్ అనుగ్రహం కోసం మీకు ఎటువంటి నష్ట కష్టాల్లో మీరు పడకుండా ఉండడానికి మీరు ప్రతి బుధవారము కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రతి బుధవారం ఎందుకు గురువుగారు మీరు బుధవారం ఎందుకు చెప్తున్నారు రాశి గురువుది శని శనివారము మరి బుధవారం ఎందుకు చెప్తున్నారు అంటే సర్వ అవస్థలకి కారకుడు బుద్ధి కారకుడైన బుద్ధుడు బుధుడు సర్వ అవస్థలు ఈ బుధుడి యొక్క స్థానం ఈ రాశికి నాలుగు ఏడు భార్యాభర్తల మధ్య కలహాలకు రావడానికి ఏడో ఇళ్ళు అవుతుంది శీలం మీ యొక్క పర్సనల్ క్యారెక్టరీస్ దెబ్బ తినడానికి కూడా అదే ఏడవుతుంది అవుతుంది నాలుగు మీకు మాతృ మాతృ రిలేషన్ అంటే పితృతో కూడా రిలేషన్ అవుతున్నాయి సో మాతృ సంబంధాలు పితృ సంబంధాలకి ఫోర్త్ హౌస్ బుద్ధి కారకుడు అవుతాడు ఆయన అక్కడ ఉండి మీకు మీకు టెన్త్ హౌస్ చూస్తే మీ రాజ్యానికి కారకుడు అవుతాడు సో ఆయన మీ రాశిలో ఉండి ఏడో ఇంటిని చూస్తే భార్యాభర్తలకు మధ్య బుద్ధి చెడగొట్టడానికి మంచిగా ఉంచడానికి కారపడవుతాడు కాబట్టి బుధుడికి బాగా అనుగ్రహం కలగాలి అంటే విష్ణు విష్ణుసాహసనాం విష్ణు సహసనాం కంటే ముందు కూడా శుక్లాం భరధరం విష్ణు అంటే ముందు వినాయకుడిని దహించాలి వినాయకుడికి చక్కగా ప్రతి బుధవారం పొద్దున్నే మీరు గరిక మీకు శక్తి ఉంటే మోదక పూజ ఇంకా మీరు శృంగేరి క్షేత్రంకి వెళ్ళి తోరణ గణపతి పూజ ఉంటుంది చాలా అద్భుతమైన పూజ శృంగేరి దేవాలయంలో తోరగణపతి పూజ ఉంటుంది ఆ తోరగణపతి పూజ చేసుకురావచ్చు శృంగేరి క్షేత్రానికి వెళ్ళి తోరణ గణపతి దర్శనం చేసుకుని వస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో నో డౌట్ అట్ ఆల్ మీరు ఈ గణపతిని గరికతో మొదలుపెట్టి తెల్ల జిల్లేడు పోలు మీకు ఉల్లితే మోదకాలు ఇంకా బాగా ఉంటే చక్కగా స్వామికి మీరు ఏమైనా చేయించుకోండి అభిషేకాలు అర్చనలు మీ శక్తి శక్తి లోపం మీ ఇష్టం నాకు సంబంధం లేదు భక్తి లోపం లేకుండా చూసుకోండి రెండవది మీరు ఇలా గణపతి పూజ చేసేసుకొని చక్కగా మీ శక్తి అయిపోయింది శక్తి లోపం చేయకుండా చేసేసారు తర్వాత మీరు ఈ బుధవారం మీరు కేటాయించుకోవాల్సిన సమయం కూడా చెప్తున్నానండి సిక్స్ టు సెవెన్ ఉదయం ఆరు నుంచి ఏడు గంటలు ఇది బుధహోర సూర్యోదయ హోర సో ఈ బుధహోరలో మీరు కూర్చొని చక్కగా గణపతిని మీ ఇంటిలోనే గరికమాల వేసుకొని చక్కగా గరికతో విఘ్నేశ్వర పూజ అష్టోత్తరం చక్కగా చేసుకొని ఆ తరువాత మీకు శక్తి ఉంటే మోదకాలు పెట్టేసి లేకపోతే చక్కగా పొలగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండిసినటువంటి పొలగాన్ని నైవేద్యం పెట్టి చేసిన తర్వాత ఈ పూజ అంతా మీకు మహా అంటే ఒక ఒక అర్ధగంట గంట ఆ తర్వాత అర్ధగంట విష్ణు సహస్రనామం చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో లేకపోతే వీళ్ళని చెల్లంకర్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో బ్రహ్మాండంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒక విష్ణు సహస్రనామం పెట్టేసి చక్కగా పుస్తకం పట్టుకొని బయట ప్రపంచం ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటే ఆ గంట టైం అయిపోతుంది ఆ తర్వాత మీరు మీ పనులకు బయలుదేరి అప్పుడు నాకు చెప్పండి ఎలా ఉంది అని అద్భుతమైన రిజల్ట్స్ మీకు మీరు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా తెలివిగా ఇంటలిజెంట్గా బుద్ధి కుశలతకి బాగా పెట్టింది మహాగణపతి ఏనుగు చూడండి చాలా బుద్ధి కుశలత జంతు అందులో ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీప్రదం ఆ లక్ష్మికి పతి శ్రీ మహావిష్ణువు మనకి ఇంత ఇంత అద్భుతమైన రెమెడీల శాస్త్రంలో శతకోటి అపాయ దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయండి మనం చూసుకోమంతే మనం చూసుకొని చక్కగా ఈ విధంగా గనక పరిహారాలు చేసుకుంటే మీనరాశిలోని వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక విద్యాపరంగా గురువు ద్వితీయంలో పడి శని దృష్టి పడడం వల్ల విద్యార్థులు మాత్రము విద్యాగణపతి వ్రతం ప్రతి బుధవారం చేసుకుంటూ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారిని స్తోత్రపారాయణ చేసుకుని పూర్తి చేసుకుంటూ వీలైతే కాళహస్త క్షేత్రంలో కూడా దక్షిణామూర్తి ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి రావచ్చు లేకపోతే మీ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని కూడా చేయొచ్చు దక్షిణామూర్తి ప్రతిదీ ప్రతి శివాలయంలో ఉంటాడు స్వామి దక్షిణామూర్తి స్వామివారు ఎక్కడికి వెళ్ళైనా సరే మీరు ఫలితాలు మంచిగా తెచ్చుకోవచ్చు కాబట్టి మీనరాశికి ఏదో మునిగిపోతాము భయమైపోతుంది మన డబ్బులన్నీ ఇరుక్కుపోతాయి అనే భయాలు అపోహలు దయచేసి వీడియండి మీకు నేను చెప్పిన పరిహారాలు మీరు చేసుకోండి మీకు అన్ని కష్టాలు ఆ గణపతి స్వయంగా మీ వాకిట్లో నిలబడి విఘ్న దోషాలు తొలగిస్తాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు లాభాలు ఇస్తారు చాలా సంతోషం గురుగారు నిజంగా అంటే చాలా మంచి మంచి విషయాలు తెలియచేశారు మొత్తానికి మీన రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది మంచి పరిహార మార్గాలు కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం సో చూసారు కదండి మీన రాశి వారికి ఎలా ఉంది మరి ఈ కుంభరాశిలో శని ప్రవేశించడం కారణంగా వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి పరిహార మార్గాలు వీరు పఠించాలి ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ఫాలో అవ్వాలి అనేది డీటెయిల్గా గురుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయ్యి అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం